Welcome back to my channel Stories with Kannaya. Please full video chudandi. Tappakunda like cheyandi, share cheyandi and na channel inka evaraithe subscribe chesukoledo please subscribe chesukondi and video lo kelthe Kerala chupiche Malayalam movies lo kani web series lo gaani chupiche illulu aa pradeshalanta నిజమేనా అంటే సెట్టింగ్స్ లేకపోతే స్టూడియోస్ ఉన్నాయా లేకపోతే ఒక ప్లేస్ పలానా ప్లేస్కి వెళ్తే మాత్రం ఈ నేచర్ కనిపిస్తుందా అనే డౌట్స్ చాలామందికి ఉంటాయి. ఇప్పుడంటే సోషల్ మీడియా వచ్చింది, నెట్ఫ్లిక్స్, అమెజాన్, వీటి ద్వారా మనం అన్నీ చూడగలుగుతున్నాము, అన్ని ప్లేసెస్ చూడగలుగుతున్నాము. అన్ని ప్లేసెస్ గురించి మనకు కొంచెం అవగాహన ఉంటుంది. కానీ మా నేను 90 కిడ్ కాబట్టి 90 కిడ్స్కి కేరళ అంటే తెలిసింది, అంటే అక్కడ ఇలా ఉంటుంది అనేది తెలిసింది. అయితే ఫస్ట్ నా ఆటోగ్రాఫ్స్ మూవీ, నెక్స్ట్ ఏం మాయా చేసావి. ఈ టూ మూవీస్లో చాలా బాగా చూపించారు కేరళ. అలపిని హైలైట్ చేశారు. సో అప్పటి నుంచి అందరికీ కేరళ వెళ్ళాలి, అలపి చూడాలి, ఆ బోటింగ్ చేయాలని చాలామందికి ఆశ ఉంటుంది. అలానే సేమ్ నాకు కూడా ఉండేది, కానీ అనుకోకుండా కేరళలోనే మేము ఉండాల్సి వస్తుంది. సో అలపిలోనే ఉంటాయి ఇలాంటివి అనుకునే వాళ్ళకి నేను చెప్తున్నాను. అలపి అనే కాదు, ఎక్కడికి వెళ్ళినా కూడా కేరళ మొత్తంలో ఎక్కడికి వెళ్ళినా కూడా మనకు అదే నేచర్, అదే సీనరీస్, అదే బ్యాక్ వాటర్, అదే బోటింగ్ కనిపిస్తుంది. కాకపోతే బోట్ హౌసెస్ ఉండవు. అండ్ ఇక్కడ నుంచి నేను ఒక వ్యూ చూపిస్తున్నాను కదా, ఇది ఏదో పెద్ద కొండ కాదు, మామూలు స్లో పాయింట్ మీద నుంచి. కాకపోతే ఇది కింద ఉంటుంది కాబట్టి కొండలా కనిపిస్తుంది. నేను అదొక్కటే ఇల్లు ఉంటుందేమో అని మనకు అనిపిస్తుంది పైనుంచి చూస్తే, కానీ కిందికి వెళ్తే బోల్డ్ అన్ని ఇళ్ళు ఉంటాయి. అసలు ఎంత ఒక లేన్ ఒక సందులోకి వెళ్తే డెడ్ ఎండ్ వస్తుందేమో అని చూస్తాము. చూస్తూ ఉన్నా కూడా మనకు డెడ్ ఎండ్ అనేది కనిపించదు. ఎక్కడో ఒక దగ్గర అడుపు తడుపు ఇళ్ళు అయితే ఉంటాయి. వీళ్ళు మనకు చూస్తే అమ్మాయి ఇంత అడవిలో ఎలా కట్టుకున్నారో అనిపిస్తుంది, కానీ వాళ్ళకి అలా అలవాటు అయిపోయి ఉంటుంది చిన్నప్పటి నుంచి. తాత ముత్తాతలు, ఫ్యామిలీస్, వాళ్ళ జనరేషన్స్ అంతా అక్కడే ఉండి ఉంటాయి. సో వాళ్ళకి అలవాటు అయిపోయి ఉంటుంది. నాకు వచ్చిన కొత్తలో అయితే ఒక్కదాన్నే వెళ్ళాలన్న కూడా మా హస్బెండ్ ఉన్నా కూడా చాలా భయం వేసేది. గుబురు గుబురు కొంచెం చెట్లు ఉండేసరికి ఎట్నుంచి ఏ పాము వస్తుందో అన్నట్టుగా భయం వేసేది. కానీ అలా ఏముండదు, ఇక్కడ బాగానే ఉంటుంది అంతా నేచర్. వచ్చిన కొత్తలో ఇంట్లోకి వచ్చింది పాము అంటే, అప్పుడు మా ఓనర్ చెప్పారు ఇది చాలా రోజుల నుంచి ఖాళీగా ఉంది కదా, మేబీ అదే అలవాటు మీద వచ్చి ఉంటుంది, అసలు మామూలుగా అయితే కనిపించవు ఎవరికి అని అన్నారు. సో హాని అయితే ఎవరికి చేయవంట కూడా కనిపించినా కూడా. అండ్ ఇక్కడ ఇల్లు చూసుకుంటే పైన కప్పు వి షేప్ అట్లా ఉంటుంది, మీరు అబ్జర్వ్ చేసి ఉంటే. ఇక్కడ 6 మంత్స్ ఒకలాగా వెదర్ ఒకలా, 6 మంత్స్ ఇంకొకలా ఉంటుంది. వర్షాలు ఎక్కువ పడడం వల్ల వాళ్ళు ఇలా కట్టుకుంటారు. వర్షం పడితే ఏంటంటే ఈజీగా కిందకి అనేవి జారిపోవడానికి అలా అంత వీలుగా అలా కట్టుకుంటారనమాట. నాకు ఈ ఇల్లు అంతా చూస్తుంటే నాకు హైదరాబాద్లో జూబ్లీ హిల్స్ మొత్తం ఇలానే ఉంటాయి కదా, ఒకవేళ ఎవరైనా ఇలానే అబ్జర్వ్ చేస్తుంటే నాకు కమెంట్ చేయండి. ఇలానే ఉంటాయి అక్కడ ఇల్లులు జూబ్లీ హిల్స్లో కూడా, కానీ మనకి ఇక్కడ ఎక్కడికి వెళ్ళినా జూబ్లీ హిల్సే, అన్ని విల్లాస్, అన్ని డూప్లెక్స్ హౌసెస్ ఉంటాయి. అండ్ పోనీ ఇంటికి 10 మంది ఉంటారేమో అందుకే ఇంత పెద్ద ఇల్లులేమో అనుకుంటాము, కానీ అలా కూడా ఉండదు. మా అయితే ఒక 5 మంది ఉంటారు ఇంటికి, అయినా కూడా అంత పెద్ద ఇల్లు బాగా మెయింటైన్ చేస్తారు. గజిబిజి లేకుండా నీట్గా ఎప్పుడు ఊడుస్తూ తుడుస్తూనే కనిపిస్తూ ఉంటారు. మనకు ఒక చెట్టు ఉంటేనే ఆకులు రాలుతాయి, ఊడవాలి అని ఒక బద్ధకంగా చిరాగ్గా పడతాము. వాళ్ళ అసలు ఆ థాట్ ఇదే లేకుండా ఈవినింగ్ అయ్యేసరికి ఆకులంతా ఒక దగ్గర ఊడుస్తూనే ఉంటారు, ఒక్కరోజు కూడా స్కిప్ చేసుకోకుండా.
అండ్ నేను ముందుగా చెప్పినట్టుగా మన ఊరు కూడా ఒక కేరళలాగా మారాలంటే ఎన్ని ఇయర్స్ పడుతుంది అని అన్నా కదా. ఇప్పుడు ఇప్పటి నుంచి అయినా ఇప్పుడు అసలు చాలా షార్ట్ ఫిలిమ్స్, చాలా మూవీస్, ఫొటోస్ కూడా మనకి చెప్తున్నారు, ఒక చెట్టును పెంచుకోండి, రేపటి రోజున అదే మనల్ని కాపాడుతుంది, చెట్లు నరుక్కుంటూ పోతే మనకేం ఉండదని చాలా మోటివేషనల్ ఫొటోస్ కూడా పెడుతున్నారు. ఇంకా కూడా చాలామంది చెట్లు నరకేయడము, బిల్డింగ్లు కట్టేయడము అలాంటివి చేస్తూ కట్టుకోవాలి తప్పనట్లేదు. కానీ ఒక ఇంటి ఇంటి పక్కన ఒక ఒక చెట్టు పెరిగే అంత స్థలం దానికి వదిలితే అది మనకు రేపు గాలి ఇస్తుంది, కాయలు ఇస్తుంది, అది మనల్ని కాపాడుతుంది. మనం ట్రై చేస్తే, మనం చేస్తే మనల్ని చూసి ఇంకొకళ్ళు చేస్తారు. అలా ఇండియా మొత్తం ఒక కేరళలా అయిపోతుంది. అలా అవ్వడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది మీరే ఆలోచించండి. నేను ముందుగా చెప్పినట్టుగా వెళ్ళి నేచర్ ఇంత కాపాడుతూ ఇంత చేస్తుంటే వీళ్ళకి ఇన్ని ఫ్లడ్స్ వచ్చి ఇంతలాగా 2018 మీకు గుర్తుంటే మునిగిపోయి చాలామంది చనిపోయారు. అసలు మన సిటీస్లో నేచర్ ఎక్కడుందండి? అసలు ఎక్కడ కనిపిస్తుంది? మనకి మనం ఎంత ఫేస్ చేస్తాం, మనకి లేట్ అవుతుండొచ్చు, ఫేస్ చేసేవి ఇంకా రాలేదులే, ఏమైందిలే అనుకోవచ్చు. కానీ అవి వచ్చే సూచనలు రోజులు ఇంకా ముందు ఉన్నాయి మనకి. అది ఆలోచించి ఇప్పటికైనా ఇంటి దగ్గర ఒక చెట్టు పెంచుకునే అంత ప్లేస్ వదిలి ఇల్లు కట్టుకోండి. అది మనకే మంచిది, మన రేపటి తరానికి కూడా మంచి భవిష్యత్తుని ఇస్తుంది. హోప్ ఈ వీడియో అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇవే ఇక్కడ నేను చూసిన ఇల్లులు మాత్రం, ఇవి నాకు నచ్చిన ఒక 10 హౌసెస్. ఇట్లా పిక్స్ తీసి నేను మీకు షేర్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.